फिब्रवरी केन्द्र आर्थिक मंत्री निर्मला सीतारामन केन्द्र बजेट प्रवेश सो ई केन्द्र बजेट राष्ट्रा की एटुवंटि केटायिंपुलुंटाई सो ई सारि राष्ट्रम पैन केन्द्रम चूपु चूस्तुंदा राष्ट्रा की तगिन केटायिंपुलु जरुगुतायि लेदा अन्नटुवंटि ओक चर्च मात्रं सर्वत्रा नडुस्तुंदि रैट किशोर गारु एं एक्स्पेक्टेशन लो उन्नारंडि किशोर गारु केन्द्र बजेट राष्ट्रा की संबंधिंचिनटुवंटि बजेट केटायिंपुलु एट्ला उंटायि अनुकुंटुन्नारु अनेक प्रतिपादनलु इप्पटिके केन्द्रं मुंदु उन्नटुवंटि परिस्थितुल्लो చాలా స్పష్టంగా కనబడుతూనే ఉంది రాజేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కేటాయింపులు ఉండవు తెలంగాణలో గత 8 సంవత్సరాలుగా ఎలాగైతే మోసం చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజల మీద ఎలాగైతే కక్షపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారో అదే తిరిగి పునరావృతమవుతుంది ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం మన గావస్న వాటికి సంబంధించిన డిమాండ్స్ పంపుతా ఉన్నాం వారు మాత్రం మొండి చేయి చూపిస్తా ఉన్నారు ఈసారి కూడా అదే పునరావృతమవుతుంది తప్ప ఇంకొకటి కాదు ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలే ప్రధానంగా దానికి సంబంధించిన దాని విధంగానే బడ్జెట్ రూపకల్పన ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహకరించే విధంగా మాత్రం ఉండదు వీళ్ళకు సహకరించకూడదు వీళ్ళకి రావాల్సిన ఇవ్వకూడదు వీళ్ళకి ఇచ్చేటువంటి జాతీయ రహదారులు ఎంత ఇచ్చినాము ఒక 6000 కిలోమీటర్లు కావాలి ఇస్తే ఒక 2000 కిలోమీటర్లు ఇచ్చుంటారు దాంట్లో కూడా 1000 కిలోమీటర్లు శాంక్షన్ అయిన తర్వాత మీద 1000 కిలోమీటర్లు ఆపేసేయండి నిర్మోహమాటంగా ప్రధానమంత్రి చెప్పేటువంటి డైలాగ్స్ వీళ్ళకి ఇవ్వకండి తెలంగాణకు ఎరువులకు సంబంధించినటువంటిది మనం ముందే ప్రిపేర్ చేసుకుని కేసీఆర్ గారి ముందస్తు ఆలోచనతోని భారతదేశంలో ఎక్కడ డిమాండ్ లేకముందుకి మనం డంప్ చేసుకొని మన దగ్గర కావాల్సినటువంటి గోడౌన్లలో పెట్టుకొని తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేసుకునేటువంటి చరిత్ర మనం గత 4-5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి యొక్క దురదృష్టంతో కొనసాగుతూ ఉన్నాం మన దగ్గర గోడౌన్స్ నిర్మించుకున్నాం వాటిని కావాలని చెప్పేసి అడిగితే మన దగ్గరకు వచ్చినటువంటి వ్యాగన్స్ని ఆపి తిరిగి తీసుకుపోయి కర్ణాటకలో పెట్టుకొని ఫస్ట్ మన దగ్గర ప్రభుత్వం నడుస్తున్న కాడించుకొని తెలంగాణకి ఎందుకు ఇస్తారని చెప్పేసి ఇటు తీసుకుపోయి వీళ్ళకి ఎరువులు ఇవ్వదు వీళ్ళని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంటే కేంద్రం నుంచి ఏ సహకారం అయితే రావాలనో కనీస సహకారాలు ఆ కనీస సహకారాలను కూడా ఇవ్వకుండా ఎట్లా ఇబ్బంది పెట్టగలుగుతాం కేసీఆర్కి మంచి పేరు వస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతమైన పాలనిస్తున్నాడు ఏ విధంగా మనం పైనుంచి ఇబ్బంది పెట్టగలుగుతాం దానికి ఏం ఆలోచన చేయాలో చేయండి ఈరోజు అదే కదా కన్నముందర కనపడితే గొప్పగా రైతాంగానికి మనం ఎవరు ఊహించని విధంగా అత్యద్భుతమైనటువంటి ఇరిగేషన్ పాలసీని తీసుకొచ్చి రైతాంగానికి వాటర్ని ఇచ్చి 24 అవర్స్ ఎలక్ట్రిసిటీని ఇస్తూ అత్యద్భుతంగా రైతు బంధు రైతు విమానాలను కొనసాగిస్తూ ముందుకు వస్తే మంచి పంట పండిస్తూ ఉంటే ఈరోజు పైనుంచి ఇది మీ రాష్ట్రంలోనే పండిందా పక్క రాష్ట్రం మీ కాడికి కొనుక్కొస్తారని మన రైతాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడంతో పాటు అవి మేము కొనడే కొనమని చెప్పేసి మన రైతాంగాన్ని మొత్తం ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మన దగ్గర తీసుకుంటలేదు ఇప్పుడు ధాన్యం తీసుకుంటలేదు ఆ ఇబ్బంది పెడతారు కలబందలు కనపడుతుంటే ఏ చిన్న సందర్భం వచ్చినా ఏ చిన్న అవకాశం వచ్చినా మనల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వ అధినేతని ఎట్లా మాలినపరచాలి కేసీఆర్ ఇమేజ్ మీద కేసీఆర్ ముఖం మీద కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్తోని ఈ రాష్ట్రం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ముందుకు సాగుతున్నారు అంటే ఎవరినైతే విశ్వసించి ముందుకు సాగుతారో ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్న వ్యక్తిని కనుక దెబ్బకొట్టగలిగితే ఆయన చేస్తున్న పనులను కనుక దెబ్బకొట్టగలిగితే ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని దెబ్బకొట్టగలిగితే మనం ఈ రాష్ట్రం వల్ల కుట్రలు చేయవచ్చు అని చెప్పేసి చూస్తున్నారు తప్పితే అరే నిజమే కదా ఇరిగేషన్ పాలసీ ఇంత గొప్పగా పోయింది మరి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇద్దాం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 20 కోట్ల సహకారం 20 వేల కోట్లు సహకరిద్దాం లేదు మిషన్ భగీరథ ఇంత గొప్ప పథకం తీసుకొచ్చారు దీనికి దాని సహకారాన్ని ఇద్దాం ఉండదు ఇంకా మనకు ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి ఒక థర్మల్ ప్రాజెక్ట్ కడుతున్నాం దానికి కొంత లోన్ ఇచ్చారు దాన్ని ఎట్లా పూర్తి చేద్దాం లోన్ ఇచ్చిన వాళ్ళు ఎమ్మడబడి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ లోన్ తిరిగి ఎమ్మటే ఇంకా కట్టుర్రి లేకపోతే మీ సంఘం చూస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని రాష్ట్రానికి వచ్చేటువంటి కార్పొరేషన్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప సహకరించే ప్రయత్నం మాత్రం ఎక్కడ కూడా కనపడతలేదు ఇంకేం ప్రకటిస్తారు మీరు కూడా అమ్మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మీకు కూడా ఇంక ఇన్సెంటివ్స్ ప్రకటిస్తాం మేము అమ్ముతా ఉన్నాం భారతదేశాన్ని మొత్తానికి తాకట్టుకు పెడతా ఉన్నాం మీకు గుజరాత్ మార్కెట్లో పెట్టేసినాం ఇద్దరు మహానుభావులకు అంబానీలకు అదానీలకు అమ్మేస్తున్నాం మీరు కూడా మార్కెట్లో పెట్టుకుని మా వాళ్ళకి అమ్మరి ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తాం కావాలంటే అని చెప్పేసి ఉల్టా ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశం కొట్టుమిట్టాడుతుంది ఇలాంటి పరిస్థితులలో ఎదిగొస్తున్నటువంటి మీరు ఏ విధమైన సహకారం అందించకపోయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం బుర్రలో పుట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా ఎదుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్చేటువంటి నైపుణ్యం కానీ నేర్పుకొని మీకు లేదు ఓర్వకపోగా మన మీద కుట్రలు చేయాలి నిస్సహాయతను ప్రకటించాలి ఏ విధంగానైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఏ విధంగానైనా సరే వీళ్ళని లోతుకు దొక్కేసేయాలి అప్పుడు అనివార్యం ఎవరు లేని దిక్కు బీజేపీ చాలా ఘనమైనటువంటి తీసుకొస్తుంది అనేటువంటి ఒక కుట్ర తీసుకొచ్చి మేమేదో ఎలగబెడతామంటారు కానీ వాళ్ళు కొట్టుమిట్టాడి తల కిందగా తపస్సు చేసినా ఇంకా 100 సంవత్సరాల కింద మీద కొట్లాడినా బీజేపీ పీకే లేదు ఆగే లేదు దాంతో అయ్యేది కూడా ఏం లేదనేటువంటి మాత్రం స్పష్టత అవుతారు ఎప్పుడైనా ఇవన్నింటినీ గమనించుకొని మంచి కార్యక్రమాల అత్యద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎదుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు కొట్లాడాలి మాట్లాడాలి మాట్లాడరు వీళ్ళు మాట్లాడితే దేని గురించి మాట్లాడతారు కాళేశ్వరంలో ఏమైనా అవినీతి జరిగిందో అని ప్రశ్నిస్తాడు మంచిగా కేంద్ర ప్రభుత్వం చిన్న రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పేసి వాళ్ళు అనుసరిస్తారు వీళ్ళ ప్రశ్నలకు ఇవి
మరి తెలంగాణకి ఏమిస్తున్నావు, మాకు రహదారులు ఏమిస్తావు, మన ప్రాజెక్టులకు డబ్బులు ఏమిస్తావు, మీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి పథకాలు ఏం పెడుతున్నారు, కింద ఉన్నటువంటి దళిత వర్గాల గారి ప్యాకెట్ తీసుకొస్తావు, బీసీ వర్గాలు ప్యాకెట్ తీసుకొస్తావు, మీ దగ్గర ఉన్నటువంటి కేంద్రం యొక్క ఇరిగేషన్ పాలసీ చెప్పు, ఇవి అడగరు, దీని గురించి మాట్లాడరు, తెలంగాణ రాష్ట్ర వాటా గురించి మాట్లాడరు. షేపు మన దగ్గర ఎట్లా పుల్ల పెట్టాలి, మన మీద ఎట్లా అభాండాలు మోపాలి, ఎట్లా బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్ కిషోర్ గారు, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ కన్వీనర్ కోటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్ కోటేశ్వర గారు, కేంద్ర బడ్జెట్ రాబోతున్నటువంటి తరుణంలో పారిశ్రామికానికి ఎటువంటి పారిశ్రామిక రంగానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయనుకుంటున్నారు, ఎంఎస్ఎంఈలను ఆదుకునే విషయంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఈసారి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు, ఎటువంటి అంచనాలు ఉండే అవకాశం కనిపిస్తుంది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి? ఇప్పటి వరకు మనం చూసిన బడ్జెట్లు కనుక చూస్తే, ఇక గత 4 సంవత్సరాలుగా ముఖ్యంగా మరి గత 2 సంవత్సరాలుగా కనుక చూస్తే, పారిశ్రామిక రంగానికి అపరెంట్ గా కనపడేటట్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహకాలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఏమి లేవు, ఏమి కనపడలేదు. పైగా ఈ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఒకటి పెట్టి దాంట్లో 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు మన ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నా కూడా ఆ టార్గెట్ కూడా పూర్తి చేయలేకపోయారు. కొన్ని లక్షల యూనిట్లు అప్లికేషన్ వస్తే ఒక 83,000 యూనిట్లకి వీళ్ళు ఈ రీస్ట్రక్చరింగ్ అయితేనేమి, ఎమర్జెన్సీ క్రెడిట్ కింద అయితేనేమి ఇచ్చారు. అంతేకాకుండా అసలు ఈ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది వాళ్ళు కామత్ కమిటీలో తయారు చేసిన ప్రొసీజరే ఒక లోపభూయిష్టంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎంతసేపు స్టాండర్డ్ ఎసెట్స్ కి మంచిగా నడుస్తున్న యూనిట్లకి, అట్లాగే మంచిగా పనిచేస్తున్న యూనిట్లకి వీటికి డబ్బులు ఇమ్మన్నారే కానీ, ఈ కరోనా వలన కుదేలైనటువంటి ఈ పరిశ్రమని, చిన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్ని ఎట్లా ఆదుకోవాలనే దానికి ఒకవేళ ఈ సందర్భంగా ఈ కరోనా వలన కనుక ఇది సిక్కైన యూనిట్స్ ఉంటే వాటిని ఎట్లా రివైవ్ చేయాలి, అలాగే చాలా మంది యూనిట్లు, చాలా ఎంఎస్ఎంఈ యూనిట్లు కనుక మనం చూస్తే, ఎస్పెషల్లీ చిన్నతరహా పరిశ్రమలు కనుక మనం చూసినట్టయితే దాంట్లో ఈ ఓనర్షిప్ ఉన్న యూనిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ప్రొప్రైటరీషిప్ ఉన్నవి, ఆ ప్రొప్రైటరీషిప్ ఉన్న యూనిట్స్ లో చాలా మంది 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా యూనిట్స్ ఏమైంది, వాళ్ళు ఇంతకుముందు లోన్లు తీసుకున్నా కూడా లోన్లు క్లోజ్ చేసి సొంత డబ్బులతో నడిపించుకునే అవకాశం కలిగి ఉంది అనమాట. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. ఎస్ పాపారావు గారు, సో ఎటువంటి అంచనాలతో ఇవాళ బడ్జెట్ రూపొందబడే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్? అంటే అంచనాలు పెట్టుకోవాల్సిన సందర్భం, ఎందుకంటే దేశం ప్రజలు అందరూ మధ్యతరగతి కూడా చితికిపోయింది. 3 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు, 16 కోట్ల మంది ఓవరాల్గా దేశంలో కొత్తగా పేదరికంలోకి జారిపోయారు. ఇట్లాంటి సందర్భంలో దేశం ఒక విషాదమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆర్థికంగా. ఈ నేపథ్యంలో ఏంటంటే బడ్జెట్ నుంచి చాలా ఆశించడం ఏం తప్పు కాదు, కానీ వీళ్ళు చేయగలరా, ఎందుకంటే ప్రశ్న అదే కదా, ఎందుకు చేయరు, ఎందుకు చేయలేరు, ఎందుకు చేయటం లేదు. ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే వీళ్ళకి బీజేపీకి ఒక ఆర్థిక సిద్ధాంతం అంటూ లేదనేది ఈరోజు అందరికీ విదితం, అందరికీ తెలుసు, అది అందరు చెప్పుకుంటుంది. బీజేపీకి ఒక సిద్ధాంతం లేదు ఆర్థికంగా. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు అంటే ఈ భారతదేశంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడులు ఏమి శాసిస్తే అదే వీళ్ళకి ఆజ్ఞ, అదే వీళ్ళకి శాసనం. ఆ పెట్టుబడులు కోరుకుంటుంది ఏంటంటే భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరగకూడదని, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరగటం అంటే రూపాయి విలువ పతనం కావటం. అంటే వాళ్ళు భారతదేశంలో పెట్టిన రూపాయి విలువ పతనం అయితే కనుక వాళ్ళు రూపాయల్లో పెట్టుబడి పెడతారు షేర్ మార్కెట్లో, అది తగ్గితే కనుక వాళ్ళ లాభాలు తగ్గుతాయి కాబట్టి రూపాయి విలువ పడకూడదు. దానికోసం భారత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. భారత ప్రభుత్వం కనుక బాగా డబ్బులు ముద్రేస్తావు, లేకపోతే డబ్బులు హెలికాప్టర్ మనీ అని కేసీఆర్ గారు అన్న తరహాలో డబ్బులు బాగా ఖర్చు పెట్టడం మొదలు పెడితే భారత ప్రభుత్వం రూపాయి విలువ తగ్గి ద్రవ్యోల్బణం ఏర్పడే పరిస్థితి వస్తే కనుక విదేశీ పెట్టుబడిదారులు భారతదేశ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల విలువ పడిపోద్ది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన తప్పితే ఫిస్కల్ డెఫిసిట్ వద్దు అనేది, అదే ద్రవ్యలోటు వద్దని ఈ పరిమితిలో వాళ్ళు ఆలోచించినంతకాలం ద్రవ్యలోటు వద్దనుకునేది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది 40 ఏళ్ల నుంచే ద్రవ్యలోటు వద్దనేది, ద్రవ్యోల్బణం తప్పనే సిద్ధాంతాలు వచ్చింది 40 ఏళ్ల క్రితం. 1943లో అమెరికాలో ద్రవ్యలోటు 29% దాకా ఉంది. 29% ఊహించుకోగలరా? ఇక్కడ 6% 7% గగ్గోలు పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా 14% ఉంది అమెరికాలో ద్రవ్యలోటు. వాళ్ళు చక్కగా డాలర్లు ముద్రేసుకుని వాళ్ళ ఎకానమీ రివైవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ మనం బానిసత్వం చేస్తున్నాం. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకి, మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఊడిగం చేస్తా, మనం కొత్తగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవటానికి ప్రజల చేతిలో డబ్బు పెట్టడానికి మనం సిద్ధంగా లేవు. కాబట్టి ఈ బడ్జెట్ కూడా ద్రవ్యలోటు పరిమితిలోనే అది పెరగకూడదనే తాపత్రయంలో ఉండిపోయేటట్లయితే ఇది అంటే దానికి ఎక్కువ దీనికి తక్కువ అన్నట్లుగా ఏంటంటే ఇది ఏమాత్రం
దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదు. దీనిలో ఏంటంటే అటు ఇటు సర్దుబాటు చేసి కొన్ని చోట్ల కోతలేసి కొన్ని చోట్ల ఏదో చేయాలని చూస్తారు. కానీ ఇది ఆఖరికి నవ్వుల పాలయ్యే బడ్జెట్ కానీ ఆ పరిమితిలో ఉండిపోయేటట్లయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు తక్షణం అవసరం ఈ దేశ ప్రజలకి. చేతిలో పైసా లేని వాళ్ళు కోటాలు కోట్ల మంది అసలు దారుణాదారుణమైన దుస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఒక పూట అన్నం, రెండో పూట కాదు ఒక పూట అన్నం నోట్లోకి వెళ్ళాలంటే తక్షణం ఈ బడ్జెట్ ఒక ఎమర్జెన్సీ బడ్జెట్. ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత కష్టకాలంలో వేసుకుంటున్న బడ్జెట్ ఇంకోటి లేదు. కాబట్టి ఈ బడ్జెట్ మీద ఆశలు ఉండటం తప్పు కాదు. కానీ ఈ బడ్జెట్ బాగుండాలంటే ఈ ప్రభుత్వం తీరు, ఈ ఆలోచనలు, ఈ బానిసత్వం మారాలి.